అందరికీ నమస్కారం. టెక్నాలజీ విల్ నాట్ రిప్లేస్ గ్రేట్ టీచర్స్, బట్ టెక్నాలజీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గ్రేట్ టీచర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్మేషనల్. విద్యలో నూతన ఆవిష్కరణలు వస్తున్న నేపథ్యంలో డిస్టెన్స్ మోడ్లో విద్యను అందించడంలో భాగంగా ఒక కొత్త టూల్తో మా జేపి స్టడీస్ మీ ముందుకు వచ్చింది. ఆ టూలే సిమాప్ టూల్. సిమాప్ టూల్ టోటల్లీ ఓపెన్ సోర్స్. ఈ సిమాప్ ద్వారా మనము మన పాఠ్యాంశంలోని వివిధ కాన్సెప్ట్స్లను మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, స్టోరీస్ చేసుకోవచ్చు, రాజవంశాల గురించి సంబంధించినటువంటి విషయాలను ఫ్లో చార్ట్స్ లాగా చేసుకోవడానికి ఇంకా చాలా విధాలుగా ఈ సిమాప్ టూల్ ఉపయోగపడుతుంది. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ సిమాప్ టూల్ విత్ అవర్ కాన్సెప్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 750 నుండి 1323 వరకు తెలుగు నేలను పరిపాలించిన గొప్ప రాజవంశీయులు కాకతీయులు. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి సువిశాల సామ్రాజ్యం స్థాపించి తిరుగులేని పాలన కొనసాగించిన గొప్ప చరిత్ర కాకతీయులది. రాణి రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువ తారగా వెలిగిన మహారాణి రాణి రుద్రమదేవి. కాకతీయ వంశంనకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన రాయ గజకేసరి రాణి రుద్రమదేవి. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులు అన్న అప్పటి కాల పరిస్థితులకు తల ఒగ్గిన ఆయన తనకు పుత్ర సంతానము లేనందున రుద్రమదేవిని కుమారుడిలాగా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశారు. గణపతి దేవుడు రుద్రమదేవికి గుర్రపు స్వారీతో సహా అన్ని యుద్ధ విద్యలు నేర్పించాడు. రుద్రమ్మకు 14 సంవత్సరాల వయసున్నప్పుడే ఆమెను రాజప్రతినిధిగా ప్రకటించాడు. అప్పటి నుండి తండ్రి చాటు బిడ్డగా పాలన కొనసాగించి 1261 నుంచి స్వతంత్రంగా పరిపాలించినట్లు తెలుస్తుంది. పద్నాలుగవ ఏటనే పరిపాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమ్మకు 25వ ఏటనే నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైనది. వీరికి 2 కుమార్తెలు, ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడం వలన రుద్రమ్మ పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుణ్ణి దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుడి తర్వాత 1262 రుద్రమదేవి రుద్రమహారాజు అనే బిరుదంతో కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించి 1262 నుంచి 1289 వరకు దాదాపుగా 3 దశాబ్దాల పాటు చక్కటి పరిపాలన చేశారు. పరిపాలనా కాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలన, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. పరిపాలనలో నేర్పరి అయిన రాణి రుద్రమ అన్ని తిరుగుబాట్లను సమర్థవంతంగా అణిచివేసింది. దేవగిరి మహారాజు మహాదేవునితో 10 రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ్మ
తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహాదేవుణ్ణి ఆ యుద్ధంలో మట్టి కరిపించింది. కాకతీయుల సామంతులలో బుద్ధపురం మహారాజు గోణ బుద్ధారెడ్డి ఒకరు. అతని కుమారుడు గోణగన్నారెడ్డి కాకతీయ వంశ వీరాభిమాని. గోణగన్నారెడ్డి కొంతమంది వీరులను తయారు చేసి గజదొంగల అవతారమెత్తి రాజ్యంలో జరుగుతున్న అక్రమాలను, సామంతుల తిరుగుబాట్లను అణచివేస్తూ నల్లమల అడవులలో రహస్యంగా ఉంటూ రుద్రమదేవికి పరిపాలనలో ఎల్లవేళలా సహాయం చేసేవాడు. రుద్రమ్మ గోణగన్నారెడ్డితో కలిసి కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోని పలు దుర్గాలను జయించింది. మార్కోపోలో ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడాడు. ఆమె పురుష దుస్తులు ధరించి నిర్భయంగా సునాయసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నారు. రాణి రుద్రమ తనదైన శైలిలో అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేది. గ్రామ గ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించింది. సాగునీటి కొరత లేకుండా గొలుసుకట్టు చెరువులు తవ్వించింది. గొలుసుకట్టు చెరువుల శాస్త్రీయ విధానం ప్రపంచం మొత్తంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించదు. ఈ విధానం 800 సంవత్సరాలు దాటినా తెలంగాణలో రైతులకు ప్రధాన మూలాధారం. వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా ఈమె కాలంలో విస్తరించింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమదేవి సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పి సాహసానికి, ధీరత్వానికి, పాలనా దక్షతకు మారుపేరుగా నిలిచి మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన గొప్ప నారీమణి రాణి రుద్రమదేవి. కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చేది రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయ గజకేసరిగా బిరుదాంకితురాలైన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసింది అనేది చరిత్రలో మనకెక్కడా రాయలేదు. కానీ నల్గొండ జిల్లాలో ఇటీవల బయటపడిన చందుపట్ల శాసనం రుద్రమదేవి 1289 నవంబర్ 27న మరణించినట్లు తెలుపుతుంది.